దేశమంతటా అప్పుల్లో కూరుకుని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అప్పులు ఊబిలోంచి తాను బయటికి తీయమని డిమాండ్ చేస్తూ రోడ్ల మీదకి వస్తున్నారు. అయితే రైతులు అప్పుల్లో ఎందుకు పడుతున్నారు? ఒక క్వింటాలు వరి ధాన్యము పండించడానికి రైతుకు అయ్యే ఖర్చు 1495 రూపాయలని కేంద్ర ప్రభుత్వం లెక్కలే చెబుతున్నాయి. అయితే వాళ్ళు ప్రకటించిన కనీస మద్దతు ధర కేవలం 1550 రూపాయలు, అంటే కేవలం 50 రూపాయలు మాత్రమే లాభం. అయితే మార్కెట్లోకి వెళ్తే రైతుకు వస్తున్నది కేవలం 1400 రూపాయలు మాత్రమే. ప్రతి క్వింటాల్ ధాన్యానికి కూడా నష్టపోతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులు దేశానికి బాకీ ఉన్నారా, లేకపోతే మనందరమే రైతులకు బాకీ ఉన్నామా? ఈరోజు వేలాది మంది పౌరులు తామే రైతులకు బాకీ ఉన్నామంటూ ఐఆమ్ ఇండెటెడ్ టు ఫార్మర్స్ అని వాళ్ళ ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ క్యాంపెయిన్లో భాగం కండి. మీ ఫోటోలు తీసుకుని #IndebtedToFarmers అని పెట్టి ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టండి. రైతులందరికీ కూడా మేము మీ కష్టాన్ని మర్చిపోవట్లేదు అని ఒక భరోసా ఇద్దాం.